జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పరిపాలన పూర్తయిందన్న ఎలా అనిపిస్తుందన్న ఇప్పటి వరకు బాగుందన్న పరిపాలన మటి బాగుంది నెంబర్ 1 గా ఉంది ఇబ్బంది ఏమీ లేదు మాకు అన్ని బాగానే చేస్తాం సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి అన్ని అందుతున్నాయి సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి ఫంక్షన్ కా నుంచి అమ్మఒడి కా నుంచి ఏం బాగా చేస్తున్నారు అన్ని బాగున్నాయి అన్న గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమన్నా గమనించారా గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి ఆ ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు అది అప్పుడు ప్రభుత్వం అంటే పేదవాళ్ళకి ఎవరికి ఇచ్చేది ఏం లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడు బాగుండాలని కోరుకునేది కాబట్టి ఇప్పుడు బాగా చేస్తున్నారు బాగుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తా ఉంటా అన్నారు కదన్న అవన్నీ ఫ్రాడ్ అండి అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ ఫ్రాడ్ ఇప్పుడు కొన్నాళ్ళు నమ్మించాడు మోసపోయాము ఇప్పుడు బాగుండదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు మాకు లేదండి అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తే అని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరు పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గెలవలేరు ఎంతమంది పొత్తు పెట్టుకున్నా కూడా ఒకవేళ సీట్లు తగ్గే మార్గం లేదు 155 వచ్చినాయి కదా మొన్న అయినా కూడా ఈసారి 151 ఈసారి ఇంకా పెరిగితే కానీ తగ్గవు ఎంతమంది పొత్తు పెట్టుకున్నా ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గెలిచేది గెలిచేది సీఎం అవుతారు అభివృద్ధి లేదు రాష్ట్రంలో అంటున్నారు కదన్న లేదన్న అభివృద్ధి ఎందుకు లేదన్న ఏమి లేకుండా ఉంది అభివృద్ధి ప్రతి ఒక్కటి దానిగా అభివృద్ధి ఏమి ఇవ్వకున్నాడు అన్ని పథకాలు ఇస్తున్నాడు ఏమి ఇవ్వకున్నాడు అభివృద్ధి ప్రతి ఒక్కటి చిన్న పెద్ద మొత్తం బడుగు బలహీన వర్గాలు మొత్తానికి చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళాక చిన్నపిల్లలు ఓట్లు వేసి ఓట్లు ఉన్నాయా ఓట్లు లేవు అసలు మన గ్రామంలో బళ్ళు కానీ ఎలా ఉన్నాయి నీట్గా చేస్తున్నారు ఏ అయినా సరే పరిపాలన మటుకు బాగుంది నారా లోకేష్ బాబు గారి పరిస్థితులు నారా లోకేష్ ఎందుకు సార్ అది వాస్తవంగా అయితే ఆయన వార్డు నెంబర్ కూడా గెలవడు ఎందుకు ఆయన వారి పాదయాత్ర చేస్తా ఉన్నారు చేసినా ఉపయోగం లేదు ఎందుకు చేసినా నారా లోకేష్కి మాటలు పడుచుకునే వాళ్ళు ఎవరు లేదు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ వాళ్ళు నేను అధికారంలోకి వస్తే గుడ్డలోడి తీసుకొడతాను అని ఇట్లా అంటున్నారు కదన్న ఎంతవరకు సాధ్యం అవన్నీ సినిమా డైలాగులు ఎందుకు సార్ అవన్నీ సినిమా డైలాగులు వేస్ట్ అవన్నీ ఉండవు అవన్నీ అనుకుంటా ఉంటాడు సినిమాలో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడితే రాజకీయాల్లోకి వదరగా ఏదైనా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు నేను వైసీపీ సార్ వైసీపీ